కోస్గి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సర్జకాన్పేటలో పదవ తరగతి చదివే విద్యార్థులకు పీస్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడాలసెంట్స్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్ కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో భాగంగా పదవ తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కొన్ని అంశాలలో అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ఫలితాలను విద్యార్థులలో మరియు తల్లిదండ్రులలో అంచనా వేయడం జరిగింది. ఇందుకుగాను విద్యార్థులకు తల్లిదండ్రులకు వేరువేరుగా ప్రశ్నావళిని రూపొందించుకోవడం జరిగింది. బాలబాలికలను వేరువేరుగా ప్రశ్నించి కార్యక్రమంపై వారి అవగాహనను పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా పీస్ కార్యక్రమ నిర్వహణకు ముందు కార్యక్రమం అనంతరం విద్యార్థులలో వచ్చిన మార్పును ఎంత శాతం విద్యార్థులలో ఆ మార్పు వచ్చిందో పరిశీలించడం జరిగింది. విద్యార్థులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలిపేలా ప్రోత్సహించడం జరిగింది. ఆహ్లాదకరంగా ఆలోచించే రీతిలో జరిగిన మూల్యాంకనంలో విద్యార్థులు వారి అభిప్రాయాలను వారిలో వచ్చిన మార్పులను స్పష్టంగా వివరించారు. పీస్ కార్యక్రమం కంటే ముందు కార్యక్రమం అనంతరం తమ ఆలోచనలు ప్రవర్తనలో వచ్చిన అంశాలు అవగాహన పొంది నిజ జీవితంలో ఆచరిస్తున్న అంశాలను వారు వివరించారు. ముందుగా బాలికలతో చర్చించిన అంశాలను విశ్లేషించినప్పుడు పీస్ కార్యక్రమం ద్వారా తెలుసుకున్న అంశాల గురించి ప్రశ్నిస్తే 100% విద్యార్థులు ప్రతిస్పందించారు. మీ ఆలోచనలు ప్రవర్తనలు వచ్చిన మార్పు వల్ల మీ ఫ్రెండ్స్ తో ఏమైనా గొడవలైనా టెలివిజన్ అప్పుడే కదుస్తుండ్రా ఇప్పుడే కదుస్తుండ్రా? అప్పుడు ఎంత సమయం చూసేవాళ్ళు? ఎనీ టైం టీవీ ఉందా? ఇప్పుడు ఇప్పుడు ఒక గంట గంట కంటే తక్కువ చూస్తున్నారు. ఓకే, ఫోన్స్ అయితే వారు చెప్పిన కొన్ని ముఖ్యమైన అంశాలలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం, బాల్య వివాహాలు చేసుకోకపోవడం, మంచి స్పర్శ చెడు స్పర్శ, టెలివిజన్ చూడకపోవడం, ఫోన్ వాడకపోవడం, కౌమార దశలో వచ్చే శారీరక మానసిక మార్పులు, ఆకర్షణ మరియు ప్రేమ మధ్య ఉన్న తేడాలు అనే అంశాలను ప్రముఖంగా వారు చెప్పడం జరిగింది. అంగీకారంతో కూడిన లైంగిక కలయిక నేరమని మీకు తెలుసా? ఓకే, మీ జీవితం లోపల ఫస్ట్ ప్రాధాన్యత ఎవరికి సార్? ఎంతమంది సార్? ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ ఎవరికి సార్? ఫ్యామిలీ మెంబర్స్. ఎంతమంది? థర్డ్ ప్లేస్ ఎవరికి సార్? టీచర్ కనెక్ట్ చేయాలి. ఓకే, ఫ్రెండ్స్ కనెక్ట్. ఓకే, సమాజం లాస్ట్. పీస్ కార్యక్రమం గురించి మీరు తెలుసుకున్నారు కదా? ఓకే, దాంట్లో నేర్చుకున్న అంశాలు ఏంటంటే నేర్చుకున్నాం చెప్పండి. ఇంకా ఈ అంశాలు తెలుసుకోవడం వల్ల వారి ఆలోచనలో ప్రవర్తనలో వచ్చిన మార్పు గురించి అడిగితే తల్లిదండ్రుల పట్ల, టీచర్ల పట్ల 100% మార్పు వచ్చిందని, స్నేహితుల పట్ల 38% మార్పు వచ్చిందని తెలిపారు. గతానికి ప్రస్తుతానికి టెలివిజన్ చూడడంలో వచ్చిన మార్పు గురించి ప్రశ్నించగా 100% మార్పు వచ్చిందని, ముఖ్యంగా సమయం తగ్గించడం ప్రతి ఒక్కరం చేశామని, కొందరైతే పూర్తిగా టెలివిజన్ చూడడం మానివేశామని చెప్పారు. ఫోను వాడడంలో వచ్చిన మార్పు గురించి ప్రశ్నించగా 38% మంది ఫోను వాడడం బాగా తగ్గించమని, 23% మంది పాఠశాల ఉపాధ్యాయులు ఏర్పరిచిన గ్రూపు తప్ప ఇతర ఏవీ చూడడం లేదని తెలిపారు. సోషల్ మీడియా గురించి ప్రశ్నించగా 15 రోజులకు ఒకసారి 10 నిమిషాలు మాత్రమే చూస్తున్నానని ఒక అమ్మాయి మాత్రమే తెలిపింది. మిగిలిన అందరూ సోషల్ మీడియాను మొత్తం చూడడం లేదని,
పాఠశాల ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులు మాత్రమే చూస్తున్నామని తెలిపారు. వీటన్నిటినీ నిజ జీవితంలో వారు వినియోగించుకుంటున్నామని, ఇవి జీవితానికి అవసరమైనాయని 100% విద్యార్థులు చెప్పారు. పీస్ కార్యక్రమ నిర్వహణపై బాలుర అభిప్రాయాలను కూడా వేరుగా తెలుసుకోవడం జరిగింది. సంబంధించి మన లక్ష్యం ఉందా ఏమి లక్ష్యం పాస్ అవ్వాలనుకుంటున్నారు అందరూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు మంది టెన్ పాయింట్స్ రావాలని మంచి పాయింట్స్ రావాలనుకుంటున్నారు లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి అనేటటువంటి ఒక సెషన్ చెప్పింది ఎంతమంది అందరూ విన్నారా మరి ఇప్పుడు అడుగుతాం దాని గురించి చదివేదండి నాకు లక్ష్యాన్ని ఏర్పడిన సెషన్ బాగా విన్నానంటే ఎంతమంది అంతకు ముందుకు బట్టి భుజం మీద తట్టడం దగ్గర తీసుకొని మంచిగా మాట్లాడటం ఎంత చేశాను నేను పెరిగిందా పెరిగిందా తెలియదు పెరిగింది అనుకోండి చదివేదండి మిగిలిన సేమ్ బట్టి మీ దగ్గర మీతో గడిపే సమయం మీకు కేటాయించే టైం పెరిగిందా సేమ్ ఉందా పెరిగిందా అనుకోండి ఎంతమంది మీతోటి ఇంట్లో కానీ బయట కానీ ఏమైనా ఆట నుంచి ఆడుతున్నారా ఇంతకుముందు ఆడటం ఇప్పుడు ఏం లేదు ఆడటం ఎవరు లేడు అనుకోవడం పుట్టినరోజు వేడుక చేస్తున్నా మీ తల్లిదండ్రులు అప్పుడు చేస్తుండే ఇప్పుడు చేస్తుండే ఇప్పుడు కొత్తగా మారిన అనేటువంటి చేద్దాం పుట్టినరోజు విషయంలో ఒకప్పుడు ఏమన్నా కలిసింది కదా అందరూ ఎప్పుడు అందరా అంటే మీ అమ్మ అందరూ లేదా అమ్మ కొట్టించినాక నిదానం కట్టారా అందరూ ఆశ్చర్యం అనిపిస్తుంది ఏదైనా చేస్తారు సార్ నేను గంట సేపు కాబట్టి అందరూ చూస్తున్నాను కాబట్టి పంపిస్తాను కానీ వాళ్ళు ఏం తీసుకోవాలి పీస్ కార్యక్రమం ద్వారా పౌష్టికాహారం కౌమార దశలో వచ్చే శారీరక మానసిక మార్పులు సమస్యలను ఎదుర్కోవడం ఆకర్షణ మరియు ప్రేమ మధ్య ఉన్న తేడా మొదలైనవి తెలుసుకున్నామని విద్యార్థులు తెలిపారు. ఇవన్నీ 100% జీవితానికి అవసరమని వీటన్నిటినీ నిజ జీవితం లోపల వినియోగించుకుంటున్నామని తెలిపారు. తల్లిదండ్రుల పట్ల, టీచర్ల పట్ల, స్నేహితుల పట్ల, క్లాస్మేట్స్ పట్ల మంచి గౌరవంతో ఉండడం దీనివల్ల సాధ్యమైందని వాళ్ళు తెలిపారు. గతానికి ప్రస్తుతానికి టెలివిజన్ చూసే సమయంలో 78% మంది విద్యార్థుల లోపల మార్పు వచ్చింది. కొంతమంది పూర్తిగా మానివేస్తే ఇంకొందరు కొద్ది సమయం మాత్రమే టెలివిజన్ చూస్తున్నారు. చాలా తక్కువ సమయము అది విద్యకు సంబంధించినటువంటి అంశాలను మాత్రమే ఫోన్లో చూస్తున్నారు. సోషల్ మీడియా చూడడము 100% పూర్తిగా ప్రతి ఒక్కరూ తగ్గించడం అనేది జరిగింది. ప్రస్తుతానికి గతానికి ఆహారం తీసుకునే దానిలో మార్పు వచ్చిందని తెలిపారు. పండ్లు, పాలు, కూరగాయలు తీసుకోవడం అనేది పెరిగిందని తెలిపినారు. పోక్సో యాక్ట్కు సంబంధించినటువంటి అంశాలు 44% మంది గుర్తున్నాయని చెప్పారు. జీవితంలో తల్లిదండ్రులకు మొదటి ప్రాధాన్యతనిస్తామని, 2వ స్థానం కుటుంబ సభ్యులకు ఇస్తామని 100% విద్యార్థులు తెలపడం జరిగింది. 3వ స్థానం 17% మంది టీచర్లకు ఇచ్చారు. సమాజానికి 5వ స్థానాన్ని ఇచ్చారు. గతానికి ప్రస్తుతానికి చదివే సమయం లోపల గణనీయమైనటువంటి మార్పు వచ్చింది. 100% చదివే సమయం లోపల మార్పు రావడం జరిగింది.
ప్రస్తుతం 4 గంటలకు పైగా విద్య కోసం సమయం కేటాయిస్తున్నారు. గతంలో గంట గంటన్నర చదవడం అనేది చాలా ఎక్కువగా అనే భావన వారికి ఉండేది. పీస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా కొన్ని అంశాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది. ఆ అంశాలను వారు ఎంత మేరకు అవగాహన చేసుకున్నారు, వారి జీవితంలో ఏ విధంగా పాటిస్తున్నారు, ఆ ప్రభావం విద్యార్థులపై ఏ విధంగా ఉంది అనే అంశాలను కూడా పరిశీలించడం జరిగింది. ఇందుకు కొంత ప్రశ్నావళిని రూపొందించుకొని వారికి వీలైన సమయంలో అంటే వ్యవసాయ పనులు చేసుకొని వచ్చే సాయంత్రము రాత్రి సమయంలో వారితో కలిసి ఈ అంశాలను చర్చించడం జరిగింది. మీ పిల్లల్లో ఈ కార్యక్రమం అనంతరం ఏ మార్పులు గమనించారని అడగా 100% తల్లిదండ్రులు చాలా మార్పు వచ్చిందని చెప్పారు. వాళ్ళు కూడా స్కూల్లో చెప్పిండు. ఇప్పుడు ఆ అమ్మాయికి అట్లా చెప్పడం వల్ల ఏమైనా మార్పు వచ్చిందని అనుకుంటున్నాను ఏమైనా? దానివల్ల ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు అంటే పెద్ద మార్పు ఏం కనబడలేదా? మార్పు అంటే చేంజ్ లాక కనబడుతుంది. అది చెప్పినాక మనం యూరియా వేసినప్పటికీ యూరియా వేసినాక మార్పు కనబడతాయా లేదా? అట్లా ఏమన్నా కనబడతాయా లేదా? శివలీల లోపల అని చెప్పండి, మంచిగా దగ్గర తీసుకొని ప్రేమలు చూసుకోమని చెప్పి చెప్పింది కదా అప్పుడు. అప్పటి నుంచి చేస్తున్నావు ఏమన్నా? వాళ్ళు చెప్పినా చెప్పకపోయా వాళ్ళ అమ్మ ఎక్కువ అంటే నేను మరి అప్పుడు అప్పుడు ఎక్కువ చదువుతుండే ఇప్పుడు ఎక్కువ చదువుతుండే? అప్పుడేం చదవకుండా అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ చదువుతుంది. టీవీ చూస్తుందే? టీవీ అసలు కాడే బంద్ చేసింది. టీవీ బంద్ అయింది పూర్తిగా. టీవీ బంద్ చేసి అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అమ్మాయి సెకండ్ ఇయర్ ఉంది, టెన్త్ పెట్టి దానికి సీరియల్ ఉన్న చూసుంటారు చదువుకున్నారు సమయం అని చెప్పి పనిచేసిన. ఇది ఇట్లా ఏమండి ఫోన్? ఈ ఫోన్ ఎప్పుడన్నా నాది ఇస్తా చూస్తూ ఏమో నాకు. ఈ ప్రోగ్రామ్ అయినాక తక్కువైందా ఫోన్ చూసాడు? ఫోన్ చూడు ఇయ్యాలా సార్ ఎక్కువ శాతం. ఆన్లైన్ క్లాస్ నడుస్తుంది నా పెద్ద కూతురు. ఏ చదువుతారు మీ పెద్ద కూతురు? సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్. సొంతంగా చదువుకోవడం, చెప్పిన మాట వినడం, శ్రద్ధ వహించడం వంటి మార్పులు వచ్చాయని వారు తెలిపారు. గతానికి ప్రస్తుతానికి తల్లిదండ్రులతో విద్యార్థులు, విద్యార్థులతో తల్లిదండ్రుల యొక్క సాన్నిహిత్యం బాగా పెరిగిందని చెప్పారు. ఉదయము సాయంత్రము 4 గంటలకు పైగా విద్యార్థులు ఇంటి దగ్గర చదువుకుంటున్నారని, గతంలో ఇంత సమయం చదువుకు విద్యార్థులు కేటాయించేవారు కాదని తెలిపారు. ఆ ప్రోగ్రామ్ అయినాక సిరీస్లో ఏమైనా మార్పు వచ్చిందా? నీ ఒక విషయం చెప్పు, నిజముందు టీవీ బాగా చూస్తుండేనా? టీవీ ఏం చూడలేమా. ఫోన్ బాగా వాడుతుండేనా? మామూలే వాడుతుంది. నిన్నమన్నా ఫోన్లా పంపిస్తున్నా చదువుకునికే చదువుకోం. అప్పటికి ఇప్పటికి ఏమైనా బాగా పెరిగిందా? ఇప్పుడు నీ ఇంట్లో చూస్తుంటావు కదా. బాగానే చదువుకుంటుంది ఇంట్లో అయితే. అంతకుముందు బాగా పెడితే టైం ఇప్పుడు ఎక్కువ చదువుతుంది? ఇప్పుడే బాగా చదువుకుంటుంది. అంతకుముందు కంటే టైం ఎక్కువ, టైం చదవడానికి టైం ఇస్తుంది. ఇంట్లో టీవీ ఉందా? చూస్తుందా టీవీ? అసలు చూడదు. ఫోన్ ఉందా? ఫోన్ ఉంది కానీ లైన్ చూడదు. వాళ్ళ లైన్ ఇస్తే చూస్తుంది అయితే. ఏమన్నా సార్ పంపిస్తేనే ఇస్తాడు ఇక. లేకపోతే మీరు అంతా రాత్రి కలిసి తింటారా? ఎవరితో లేదు తింటారా? అందరు కలిసి. నేను సిరీషన్ కూడా అడిగిన స్కూల్లో అందరు కలిసి తింటారా? మీ అమ్మ వండిన పెడుతుంది మీరు తింటారా, లేకపోతే అంటే మీ అమ్మ కూడా కూర్చొని తింటారా అని అడిగిన. నువ్వు కూడా కలిసి తింటావా లేకపోతే అంటే ఎట్లా చేస్తారు? అదేవిధంగా టెలివిజన్కు సంబంధించి గతం కంటే తక్కువ సమయం మాత్రమే చూస్తున్నారని, మరికొంతమంది పూర్తిగా టెలివిజన్ను తమ పిల్లలు చూడడం మానివేశారని తెలిపారు. ఫోన్ వాడకానికి సంబంధించి 100% మార్పు వచ్చిందని తెలిపారు. విద్యకు సంబంధించి
పాఠశాల ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులు మినహా మిగిలిన ఎలాంటి సోషల్ మీడియా కానీ ఫోన్ వాడడం కానీ జరగడం లేదని తెలిపారు. పుట్టినరోజు చేస్తాం తాము కూడా పిల్లల పుట్టినరోజు వేడుకలు జరపడం, పిల్లలకు సంబంధించి శ్రద్ధ తీసుకోవడం ప్రస్తుతం ఎక్కువగా చేస్తున్నామని తెలిపారు. తమకు కూడా ఇలాంటి అంశాలలో అవగాహన కల్పిస్తే విద్య పట్ల, విద్యార్థుల పట్ల, పిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలో తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తామని, తమకు వీలైన సమయం లోపల మరికొన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని వారు కోరారు. మొత్తానికి పీస్ కార్యక్రమం విద్యార్థులపై, ముఖ్యంగా బాలికలపై బలమైన ప్రభావం చూపింది. తల్లిదండ్రులు కూడా బాగా ప్రభావితమయ్యారు. విద్యార్థులు చదివే సమయం పెరిగింది, టీవీ ఫోన్ చూడడం తగ్గింది, లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగింది. విద్యార్థుల ఆలోచనలో, ప్రవర్తనలో ఈ కార్యక్రమం చాలా మార్పు తెచ్చింది. విద్యార్థులకు భవిష్యత్తులో కెరీర్ గైడెన్స్పై శిక్షణ ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులకు మరింత అవగాహన కల్పిస్తే వారు తప్పకుండా తమ పిల్లల పట్ల మరింత శ్రద్ధ చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.